ప్రార్థన చేసుకుందాం పరిశుధుడువైన మా తండ్రి మహోన్నతుడవైన మా దేవ మహిమ కలిగినటువంటి మా రాశ మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కోరిక మీకు స్తోత్రములు మా మధ్యలో ఉంచబడిన ప్రభు బలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాము ఆరాధనలో భాగంగా ప్రభు బలను సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతురమని మీకు మనవ చేస్తూ ఉంటున్నాం నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి అయోగ్యుడను నిష్ప్రయోజకుడన్నాయన మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకే మాత్రం అర్హత లేనివాడను మీరు నన్ను కరుణించి మీ కలవరు సెలవు రక్తము చేత కడిగి పవిత్రపరచండి ఓ ప్రభా మీ సిరుగుచాట్ను మరుగుపరుచుకొని మీ ఆత్మ పూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకునమని మీకు మనవ చేస్తూ ఉంటున్నాం ఇదిగోని నోటు నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి మీ పరడోకపు సింహాసనము నుండి మీ మెల్లనైన మధురమైన స్వరాన్ని మాకు వినిపించండి ఓ ప్రభా దయగలిగిన మా తండ్రి నమ్మకమైనటువంటి మా దేవ ఈ సమయంలో మీ వాక్యము ద్వారా మేమెంతో ఆదరించబడ్డానికి ధైర్యపరచబడ్డానికి బలపరచబడ్డానికి క్షేమాభివృద్ధిని పొందడానికి మీ కృపను అనుగ్రహించండి ఓదేవా వాక్యం మీ వెలుగులో మాలో ఉన్న లోపాలను మేము గ్రహించి సరి చేసుకున్నట్లుగా కూడా మీరే కృపను ఓ దేవా మీ ప్రజలు వాక్యం మీదని మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందినట్లుగా కృప చూపండి అనాలోచనను మీరు దూరపరచండి దయగలిగిన మాతండి నిద్రమత్తును కూడా మీరు దూరపరచండి ఓ ప్రభువా సమాధానకర్తయ దేవుడు సాతాన్ని మీ కాల క్రింద శీఘ్రంగా దొక్కించునని మీ వాకిన రాయబడిన మాట ప్రకారం శత్రువు కార్యాలన్నిటిని మీరు లయపరచండి మీరు అన్ని విషయములలో మీ నామమునకు మహిమ తెచ్చుకున్నామని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి నాము తండ్రి ఆ మీన్ నూట ముప్పై ఎనిమిదవ కీర్తన మొదటి వచ్చినం నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను దేవతలు ఎదుట నిన్ను కీర్తించేదను మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో పూర్ణ హృదయముతో అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం పూర్ణ హృదయముతో మనము చేయవలసిన కొన్ని కార్యాలు ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడి ఉంది గతంలో పూర్ణ మనసుతో మనం చేయవలసిన కార్యాలను గురించి మనం చూస్తూ వచ్చాం ఈ సమయమందు పూర్ణ మన మరి పూర్ణ హృదయముతో అనే ఈ మాటను ఆధారం చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మూడు విషయాలు మనం చూద్దాం పూర్ణ హృదయముతో మనము చేయవలసిన మూడు కార్యాలను గురించి ఈ సమయంలో మనము ధ్యానం చేద్దాం చూడండి మొదటిగా కీర్తన నూట ముప్పై ఎనిమిది మొదటి వచనములో మనము గమనిస్తూ ఉంటున్నాం భక్తుడు అంటున్నాడు నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అని పిల్లర భక్తులైన దావీదు తన పూర్ణ హృదయముతో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే అనుభవాన్ని కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం అంటే దేవుని ప్రజలంగా మనము పూర్ణ హృదయముతో దేవునికి కృతజ్ఞతాస్థుతులను చెల్లించాలి పూర్ణ హృదయముతో మనం చేయవలసిన మరి కార్యాల్లో ఒక కార్యం ఏంది అంటే మన పూర్ణ హృదయముతో ప్రభునకు కృతజ్ఞతాస్థుతులను చెల్లించాలి పిల్లరా మనము నోటితో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అంత మాత్రమే కాదు మనము కృతజ్ఞత కలిగి జీవించే వారంగా కూడా ఉండాలి నోటితో కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించే వారంగా ఉంటూ మరి మనము దేవుని కొరకై కృతజ్ఞత కలిగి జీవించే అనుభవాన్ని కూడా కలిగి ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించినట్లయితే యాకోబు జీవితంలో దేవుని ద్వారా మేలు పొంది దేవుడు తనకు చేస్తూ వచ్చిన మేలును బట్టి కృతజ్ఞత కలిగి జీవించినట్లుగా వాక్యములు మనము గమనించవచ్చు ఆది కాండంలో నలభై ఐదవ అధ్యాయము చివరి వచ్చినాల్లో మనము గమనించినప్పుడు దేవుడు యాకోబునకు ఒక వార్తను తెలియపరుస్తూ వచ్చాడు ఏంది ఆ వార్త అంటే మరి ఏసేపు బ్రతికే ఉన్నాడు అనే వార్తను యాకోబునకు దేవుడు వినిపిస్తూ వచ్చాడు మరి యాకోబు తన కుమారుడైన ఏసేపు చనిపోయాడని చెప్పి అనుకుంటా ఉన్నాడు తన కుమారుడైన ఏసేపు చనిపోయాడు అని బాధ తన హృదయంలో ఉంటా ఉంది అయితే చనిపోయాడు అనుకున్న ఆ కుమారుడు బ్రతికే ఉన్నాడు అనే వార్త దేవుడు యాకోబునకు మరి వినిపిస్తూ వచ్చాడు ఆ వార్త వినగానే యాకోబునకు మరి ఎంతో సంతోషం కలుగుతా వచ్చింది యాకోబు యొక్క ప్రాణము తెప్పరిల్లినట్లుగా మనము వాక్యంలో గమనిస్తూ ఉంటున్నాం అంటే ఏసేపు బ్రతికే ఉన్నాడు అనే వార్తను దేవుడు యాకోబునకు వినిపించి యాకోబు యొక్క ప్రాణాన్ని తెప్పరిల్లా చేస్తూ వచ్చాడు ఈ విధంగా మరి యాకోబు యొక్క ప్రాణాన్ని దేవుడు తెప్పరిల్లా చేసిన దాన్ని బట్టి యాకోబు ఏం చేశాడంటే మరి కృతజ్ఞత కలిగి దేవుని కొరకు జీవిస్తూ వచ్చాడు మనం గమనించవచ్చు మరి ఎప్పుడైతే దేవుడు తన ప్రాణాన్ని తెప్ప్రెలా చేశాడో యాకోబు ఏం చేశాడంటే బేర్షభకు వెళ్ళినట్లుగా నలభై ఆరవ అధ్యాయం మొదటి వచ్చినంలో రాయబడి ఉంది బేర్షభాకి వెళ్ళి అక్కడ దేవునికి బలర్పించాడు మరి బీర్షభలో తను ఉన్నప్పుడు దేవుడు యాకోబుకు చెప్తా ఉన్నాడు నీవు ఐగుప్తుకు వెళ్ళడానికి భయపడొద్దు ఐగుప్తుకు నీతో కూడా నేను వస్తాను నీవు ఐగుప్తుకెళ్ళు వెళ్ళు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు మరి దేవుని ప్రకారంగా తన ఐగుప్తుకు వెళ్ళి తన కుమారుడైన ఏసేపును చూచి చాలా సంతోషిస్తా వచ్చాడు గమనించండి యాకోబు మరి దేవుని ద్వారా మేలు పొంది దేవునికి బలర్పించాడు దేవుని ప్రకారము కానీ ఐగుప్తుకెళ్ళి తన కుమారుడైన ఏసేపును చూచి ఆనందిస్తూ వచ్చాడు ఈ విధంగా యాకోబు దేవుని ఇష్టప్రకారంగా కార్యం చేస్తూ వచ్చాడు గనక యాకోబులో ఏముంది అంటే మరి కృతజ్ఞత కలిగిన అనుభవం ఉంది దేవుని ద్వారా మేలు పొందిన తాను దేవుని ఇష్టప్రకారముగానే కార్యం చేస్తూ వచ్చాడు గనక తాను కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉన్నట్లు మనకు అర్థమవుతూ ఉంది అలాగే పరిశుద్ధ గ్రంథంలో యాకోబు ఎలాగైతే మేలు పొందాడో అలాంటి మేలే సంసోను పొందినట్లుగా మనము గమనించవచ్చు న్యాయాధిపతుల గ్రంథములో పదిహేనవ అధ్యాయం చివరి వచ్చినాల్లో మనం చూస్తే మరి సంసోను పిలిస్తీలను హతము చేసి చాలా అలసిపోయాడు దాహం అవుతూ ఉంది అక్కడ నీళ్ళు లేవు ఏం చేశాడంటే సంసోను దేవునికి ప్రార్థన చేశాడు దేవుడు అతని యొక్క ప్రార్థన ఆలకించి గోతిని చీల్చి నీళ్లు ప్రవహింపజేశాడు ఆ నీళ్లు త్రాగి సంసోను తన యొక్క దాహం తీర్చుకున్నాడు అప్పుడు సంసోని యొక్క ప్రాణము తెప్పరిల్లుతా వచ్చింది యాకోబు యొక్క ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు తెప్పరిల్ల చేశాడు ఏసేపు బ్రతికే ఉన్నాడు అనే వార్త వినిపించి ఇప్పుడు సంసోని యొక్క ప్రాణాన్ని కూడా దేవుడు ఏం చేశాడు తెప్పరిల్ల చేశాడు దాహంతో ఉన్న తన యొక్క దాహాన్ని తీర్చి సంసోన్ యొక్క ప్రాణాన్ని దేవుడు తెప్పరేలా చేశాడు ఈ విధంగా సంసోను దేవుని ద్వారా మేలు పొందాడు మేలు పొందినటువంటి యొక్క సంసోను మరి దేవుని కొరకు కృతజ్ఞత కలిగి జీవిస్తా వచ్చాడా లేదా అని మనం పరిశీలించినట్లయితే కృతజ్ఞత కలిగి జీవించలేదు ఎలా మనం చెప్పవచ్చు అంటే పదహార అధ్యాయ మొదటి వచ్చినంలో న్యాయాధిపతుల గ్రంథం పదహారు మొదటి వచ్చిన తను ఏం చేశాడంటే గాజాకు వెళ్ళాడు ఎవరు వెళ్ళమన్నారు దేవుడు వెళ్ళమని చెప్పలేదు ఆ తర్వాత ఏం చేశాడు మరి వేసును ఒకతను చూచి ఆమె దగ్గరకు చేరినట్లుగా రాయబడి ఉంది ఈ విధమైన కార్యాలు గాజాకు వెళ్ళడము ఆ వేసు దగ్గరకు చేరడం అనేది మరి ఎలా ఉన్నాయి అంటే తాను తనకిష్టమైనట్లుగా చేస్తా ఉన్నాడు ఈ కార్యాలు దేవుడు చెబితే చేయటంలా గాజాకు వెళ్ళు అని దేవుడు చెప్పలా కానీ మరి తానే వెళ్ళిపోయాడు అలాగే వేసి దగ్గరకు చేరాడు మరి ఈ విధమైన కార్యాలు తాను చేస్తా వచ్చాడు అంటే తాను తన ఇష్ట ప్రకారం నడుచుకుంటా ఉన్నాడు దేవుని ఇష్టాన్ని గురించిన పట్టింపు లేదు దేవుని ఇష్టప్రకారం నడుచుకోవాలనే ఆలోచన లేదు దేవునికి ఇష్టమైనట్లుగా ప్రవర్తించాలనే ఆశ లేదు ఏం చేస్తూ ఉన్నాడంటే తనకిష్టమైనట్లుగా తను ప్రవర్తిస్తూ ఉన్నాడు తనకిష్టమైనట్లుగా నడుచుకుంటా ఉన్నాడు తనకిష్టమైనట్లుగా తను నడుచుకుంటా వచ్చాడు కాబట్టి తాను కృతజ్ఞత లేనివాడుగా కనబడతా ఉన్నాడు దేవుని ద్వారా మేలు పొంది కూడా మరి తాను దేవునికి ఇష్టమైనట్లుగా నడుచుకోకుండా తనకిష్టమైనట్లుగా నడుచుకుంటా వచ్చాడు కనుక కృతజ్ఞత లేని వ్యక్తిగా ఆ వ్యక్తి కనబడతా ఉన్నాడు వీళ్ళని గమనించండి ఇద్దరు యాకోబు కానీ సంసోని కానీ దేవుని ద్వారా ఒకే విధమైన మేళ్ళు పొందుతా వచ్చారు ఏంది ఆ మేళ్ళు ఇద్దరు ప్రాణాలను దేవుడు ఏం చేశాడు తెప్పరెల్లా చేశాడు అయితే యాకో మాత్రము దేవుని ప్రకారంగా నడుచుకుని కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉంటా ఉన్నాడు సంస్థను మాత్రము మరి తనకిష్టమైనట్లుగా జీవిస్తూ దేవుని యొక్క ఇష్టాన్ని పక్కన పెట్టేసి తనకిష్టమైనట్లుగా నడుచుకుని తాను కృతజ్ఞత లేనివాడుగా జీవిస్తా వచ్చాడు ప్రిల్ల మనం ఏ రీతిగా ఉన్నాం ప్రభు మన జీవితంలో ఎన్నో మేలు చేస్తూ ఉన్నాడు ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉంటూ ఉన్నాడు ప్రిల్ల మనము ప్రభు ద్వారా మేలు పొంది యాకోబులాగా కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నామా అంటే దేవునికి ఇష్టమైనట్లుగా జీవిస్తూ ఉన్నామా లేక ప్రభు ద్వారా మేలు పొంది కూడా మరి సంస్వంలాగా దేవుని యొక్క ఇష్టాన్ని త్రోసివేసి మనకిష్టమైనట్లుగా నడుచుకుంటూ కృతజ్ఞత లేని వారంగా ఉంటూ ఉన్నామా ఒకసారి మనము మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలని వాక్యం తెలియపరుస్తూ ఉంది ఒకవేళ లాగా కృతజ్ఞత లేని వారంగా ఉన్నట్లయితే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుని ప్రభుని ఎన్నో మేలు చేసావు కానీ కృతజ్ఞత కలిగి జీవించలేకపోతా వచ్చు నన్ను క్షమించు అని క్షమాపణ కోరుకుని ఇకనైనా యాకోవాలే కృతజ్ఞత కలిగి జీవించేదాన్ని కోరికాయి మనం ప్రయత్నించాలి అలాగే మనము మరి సులోమోను అలాగే సులోమోని యొక్క కుమారుడైన రెహబామును గురించి గమనించినప్పుడు ఈ ఇద్దరు కూడా దేవుని ద్వారా ఒకే విధమైన మేలు పొంత వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది సులోమోను దేవుని ద్వారా మేలు పొందాడు ఏ మేలు పొందు వచ్చాయంటే దినవృత్తాంతములు రెండవ గ్రంథము మొదటి అధ్యాయంలో మరి దేవుడు మరి అతని యొక్క రాజ్యాన్ని స్థిరపరుస్తూ వచ్చినట్లుగా వ్రాయబడి ఉంది అంటే ఈ సులోమోను దేవుడు రాజుగా స్థిరపరుస్తూ వచ్చాడు తన యొక్క రాజ్యాన్ని స్థిరపరుస్తూ వచ్చాడు తన యొక్క రాజ్యము స్థిరపరచబడిన తర్వాత సులోముని ఏం చేస్తూ వచ్చాడంటే మరి గివ్యోనికి వెళ్ళి అక్కడున్న ప్రత్యక్ష గుడారం ఎదుట ఉన్న బలిపీఠం మీద దేవునికి బల్లర్పిస్తూ వచ్చాడు ఎందుకు ఆ విధంగా చేశాడంటే దేవుడు ద్వితీయోపదేశారణం పన్నెండు అధ్యాయము ఐదు ఆరు వచ్చినాల్లో సెలవిస్తూ వచ్చాడు నేను ఏర్పరచుకున్న స్థలానికి మీరు వెళ్ళాలి అక్కడ మీ బలు అర్పించాలని చెప్పి దేవుడు సలవిస్తా వచ్చాడు కాబట్టి ఇప్పుడు సులోమోను దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకు లోబడి ఏం చేస్తూ ఉన్నాడంటే మరి బయలుదేరి గివ్యోనికి వెళ్ళాడు అక్కడ దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన స్థలం ఉంది నివాస స్థలముగా దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన స్థలం ఉంది అంటే ప్రత్యక్షపు గుడారం ఉంది మందిరం ఉంది అక్కడ బలిపీఠం ఉంది అక్కడ తాను బల్లర్పిస్తూ వచ్చాడు ఈ విధంగా మరి దేవుడు తన యొక్క రాజ్యాన్ని స్థిరపరిచాడు తన యొక్క రాజ్యాన్ని స్థిరపరిచి తనకు దేవుడు మేలు చేసినప్పుడు సులోమోన్ ఏం అంటే దేవుని యొక్క ఆజ్ఞకు లోబడతా వచ్చాడు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా కార్యం చేస్తూ వచ్చాడు దేవుని యొక్క ఆజ్ఞ అనుసరించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మేలు పొంది సులోమోను దేవుని యొక్క ఆజ్ఞకు లోబడతా వచ్చాడు గనక సులోమోను కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉన్నట్లు మనము చెప్పుకోవచ్చు ప్రిలరా మరి దేవుని ఆజ్ఞకు సులోమం లోపడతా వచ్చాడు గనుక దేవుని ద్వారా మేలు పొంది మరి సులోమన్లో కృతజ్ఞత కలిగినటువంటి అనుభవం ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం అలాగే సులోమోన్ కుమ రేహవన్ మనం గమనించినట్లయితే దినవృత్తాంతములు రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయంలో మొదటి వచ్చినంలో మరి సులోమోని ఎలాంటి మేలు పొందుతా వచ్చాడో ఆ విధమైనటువంటి మేలు రెహబాము కూడా పొందినట్లుగా మనము గమనించవచ్చు ఈ రెహబాము యొక్క రాజ్యం కూడా స్థిరపరచబడతా వచ్చింది సులోమోని యొక్క రాజ్యము స్థిరపరచబడ్డట్లుగా మరి ఈ రహబొమ్మ యొక్క రాజ్యం కూడా ఏం చేయబడింది స్థిరపరచబడింది అంటే తను రాజుగా స్థిరపరచబడి బలపరచబడతా వచ్చాడు ఈ విధంగా దేవుడు మరి ఈ రెహబం యొక్క రాజ్యాన్ని కూడా స్థిరపరుస్తా వచ్చాడు ఈ రెహబమ్ను కూడా దేవుడు బలపరుస్తా వచ్చాడు రాజుగా మరి స్థిరపరుస్తూ వచ్చాడు ఈ విధంగా దేవం ద్వారా యొక్క మరి రెహబాం మేలు పొంది ఏం చేస్తా వచ్చాడు అంటే మరి తన జీవితంలో మనం గమనించవచ్చు ఇదే వచ్చినలో రాయబడింది మరి తాను ఇస్రాయేల్ అందరూ కూడా యహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించారని చెప్పి రాయబడింది ఏం చేస్తా వచ్చారంట యహోవా ధర్మశాస్త్రాన్ని విసర్జించరు అంటే దేవుని ద్వారా మేలు పొందిన యొక్క రహబాము దేవుని యొక్క ఆజ్ఞలను త్రోసివేసి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని త్రోసివేసి ఆ విధంగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క వాక్యాన్ని విసర్జించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఏ మాత్రము దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకోవటం లేదు ఏమాత్రం దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించట్లేదు దేవుని యొక్క వాక్యాన్ని విసర్జించిన వ్యక్తిగా దేవుని యొక్క ఆజ్ఞలను విసర్జించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు దేవుని ద్వారా మేలు పొంది దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి జీవించకుండా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఈ రహబాం విసర్జిస్తూ వచ్చాడు గనక ఈ వ్యక్తి కృతజ్ఞత లేని వ్యక్తిగా ఉన్నట్లు మనకు కనబడతా ఉంది పిల్లలు గమనించండి సులోమోను రెహబాము ఈ ఇద్దరు కూడా మరి ఒకే విధమైన మేలు పొందుతా వచ్చారు వీరిద్దరు పొందిన మేలు ఒకే విధంగా ఉంది సులోమో రాజ్యం స్థిరపరచబడినట్లుగాని దేవుడు సులోమోన్ యొక్క రాజ్యాన్ని స్థిరపరిచినట్లుగానే రెహబం యొక్క రాజ్యాన్ని కూడా స్థిరపరుస్తా వచ్చాడు అంటే వీరిని రాజులుగా దేవుడు స్థిరపరుస్తా వచ్చాడు అయితే మరి ఈ విధంగా మేలు పొంత వచ్చినటువంటి సులోమోను మరి ఏం చేస్తా వచ్చాడు దేవుని యొక్క ఆగ్లని అనుసరించి నడుచుకుంటా వచ్చాడు అంటే కృతజ్ఞత కలిగి ఉన్నాడు అయితే రేహుబాబు మాత్రము దేవుని ద్వారా మేలు పొందాడు కానీ దేవుని యొక్క ఆజ్ఞ అనుసరించి నడుచుకోకుండా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విసర్జించిన వాడుగా ఉంటా ఉన్నాడు అంటే కృతజ్ఞత లేనివాడుగా ఉన్నాడు పిల్లలు మనం ఏ రీతిగా ఉన్నాం ప్రభు మనకు ఎన్నో మేలు చేస్తూ ఉంటున్నాడు ప్రభు ద్వారా మేలు పొందుతున్నటువంటి మనము సులోమని వలె దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటూ కృతజ్ఞత కలిగినటువంటి వారంగా ఉంటున్నామా లేక రేహుబాబు వలె దేవుని యొక్క వాక్యాన్ని విసర్జించి త్రోసివేసి కృతజ్ఞత లేని వారంగా మనం బ్రతుకుతా ఉన్నామా ఒక్కసారి మన జీవితం మనం పరిశీలన చేసుకోవాలి ఒకవేళ ఇంతవరకు మరి రెహబాం వలె కృతజ్ఞత లేని వారంగా అంటే దేవుని యొక్క వాక్యాన్ని త్రోసివేసి దేవుని యొక్క ఆజ్ఞలను విసర్జించినటువంటి వారంగా జీవిస్తూ ఉన్నట్లయితే ఇకనైనా ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని సరి చేసుకుని ఆ విధంగా మరి లాగా దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ కృతజ్ఞత కలిగి జీవించేదాన్ని కొరకాయి ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి వీళ్ళగా వాక్యం తెలియపరుస్తూ ఉంది పూర్ణ హృదయముతో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి అని చెప్పి మనము నోటితో కృతజ్ఞతా ఆస్తులు చెల్లించడం మాత్రమే కాదు కృతజ్ఞత కలిగి మనం జీవించాలి వాక్యం మనం చూస్తూ వచ్చాం మరి యాకోబు సంసోను ఇద్దరు ఒకే విధమైన మేలు పొందుతా వచ్చారు అయితే యాకోబేమో దేవుని ప్రకారం నడుచుకొని కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా కనపడతా ఉంటున్నాడు సంసోనేమో దేవుని ఇష్టాన్ని త్రోసివేసి వేసి తన ఇష్ట ప్రకారం నడుచుకొని కృతజ్ఞత లేనివాడుగా కనబడతా ఉన్నాడు అలాగే సులోమన్ రెహబామ్ ఇద్దరు కూడా ఒకే విధమైన మేలు పొందుతా వచ్చారు దేవుని ద్వారా సులోమన్ అయితే దేవుని యొక్క మరి ఆకులను అనుసరించి నడుచుకుంటూ కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు దేవుని ద్వారా మేలు పొంది అయితే దేవుని ద్వారా మేలు పొందాడు దేవుని యొక్క వాక్యాన్ని త్రోసివేసి దేవుని యొక్క వాక్యాన్ని విసర్జించి కృతజ్ఞత లేనివాడుగా ఉంటా వచ్చాడు రిలేరా మన జీవితంలో ఏ రీతిగా ఉన్నాం మనము యాకోపోలే వలే కృతజ్ఞత కలిగినటువంటి వారంగా జీవిస్తూ ఉంటున్నామా దేవునికి ఇష్టమైనట్లుగా దేవుని యొక్క ఆకులను అనుసరించి నడుచుకునే వారంగా మనం ఉంటూ ఉన్నామా లేక మరి సంసను వలె రేహబం వలె మనము మనకిష్టమైనట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని త్రోసివేసి కృతజ్ఞత లేని వారంగా మనం జీవిస్తూ ఉన్నామా ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది పిల్లలు మన జీవితంలో మరి కృతజ్ఞత కలిగిన వారంగా మనం జీవించాలి నోటితో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అలాగే యాకోవాలి మరి సులభం కృతజ్ఞత కలిగి మనం ప్రభుకొరకాయ జీవించే వారంగా ఉండాలి రెండోదిగా చూడండి పరిశుద్ధ గ్రంథములో నుండి సమయలు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై వచ్చినం సమయలు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై వచ్చినం అంతటి సమయలు జన్లతో ఇట్లా నేను భయపడకుడి మీరు ఈ కీడు చేసిన మాట నిజమే అయినను యహోవాను విసర్జింపకుండా ఆయన అనుసరించు పూర్ణ హృదయముతో ఆయన్ను సేవించుడి ఈ వచ్చినములో పూర్ణ హృదయముతో అనే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం పూర్ణ హృదయముతో మనం చేయవలసిన ఒక కార్యాన్ని గురించి వచ్చినములో వ్రాయబడి ఉంది ఆ కార్యము పూర్ణ హృదయముతో యహోవాను సేవించాలి పిల్లల పూర్ణ హృదయంతో మనం మన ప్రభుని సేవించే వారంగా ఉండాలి సేవించడం అంటే దేవుని కొరకు పని చేయడము చాలామంది దేవుని కొరకు మరి పని చేసే విషయాలు అంత ఆసక్తి చూపించారు మరి వాక్యం చదువుకోవడం ప్రార్థన చేసుకోవడం మందిరానికి రావడము ఇతరులను మందిరానికి నడిపించడము ఇతరులకు సువార్త చెప్పడము రక్షణ లేకుండా వారు రక్షించబడాలని ప్రార్థించడము ఇలాగ మందిరములో ఏదైనా పని ఉంటే ఆ పనులు చేయడము ఇవన్నీ కూడా దేవుని యొక్క సేవే పిల్లలు మనము పూర్ణ హృదయముతో దేవుని సేవించే వారంగా దేవుని కొరకు సేవ చేసే వారంగా పనిచేసే వారంగా పరిచర్య చేసే వారంగా ఉండాలి అయితే మనం చేసే సేవ మనం చేసే పని ఎలా ఉండాలంటే దేవునికి ప్రీతికరమైనదిగా ఉండాలి ఎలాంటి పరిచర్యగా ఉండాలి మనం చేసే పరిచర్య దేవునికి ప్రీతికరమైనదిగా ఉండాలి ఏప్రిల్కి రాసిన పత్రికలో పన్నెండో ఆధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఆ మాట రాయబడి ఉంది దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము అని మనం చేసే సేవ దేవునికి ప్రీతికరమైన సేవగా ఉండాలి అంతేకాదు మనం చేసే సేవ ద్వారా మనం చేసే పరిచయ ద్వారా మనకు మేలు కలగాలి పరిశుద్ధ గ్రంథంలో మరి దినవృత్తాంతములు రెండవ గ్రంథము ముప్పయో అధ్యాయ ఎనిమిదవ వచ్చిన రాయబడింది మీ మీదనున్న దేవుని యొక్క ఉగ్రత తొలగిపోనట్లుగా మీరు ఆయన్ను సేవించుడి అని అంటే దాని అర్థమైంది మీరు ఆయన్ని సేవించుట ద్వారా మీ మీద ఉన్న దేవుని ఉగ్రత తొలగిపోవాలి అని అక్కడ మరి భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే దేవుని సేవించటం ద్వారా అంటే సేవించవలసిన విధానములో దేవుని సేవించడం ద్వారా దేవుని ప్రజల మీద ఉన్న దేవుని ఉగ్రత తొలగిపోతుంది దేవుని ప్రజలకు కలగవలసిన శిక్ష కలగకుండా దూరం అయిపోతుంది దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే దేవుణ్ణి సేవించవలసిన విధానంలో సేవిస్తే మరి మేలు కలుగుతుందనే సంగతి మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి ఇప్పుడు మనము దేవుని యొక్క మరి సేవ చేయాలి మనం చేసే సేవ దేవునికి ప్రీతికరమైన సేవగా ఉండాలి అంతేకాదు మనం చేసే సేవ ద్వారా మనకేముండాలి ప్రతిఫలం ఉండాలి మనకు మేలు కలగాలి మనం దేవుని కొరకు పని చేయటం ద్వారా ప్రయాసపడడం ద్వారా దేవుని కొరకు సేవ చేయడం ద్వారా మన జీవితంలో మేలు ఆశీర్వాదం మనకు కలగాలి ఆ విధంగా మన జీవితంలో మనం చేసే సేవ దేవునికి ప్రీతికరమైన సేవగాను అలాగే మనం చేసే సేవ ద్వారా మనకు మేలు కలిగే విధంగాను మన సేవ ఉండాలంటే పిల్లరా ఏ విధంగా మనం ప్రభుని సేవించాలో పరిశుద్ధ గ్రంథంలో మరి ప్రాముఖ్యంగా రెండు సంగతులు మనం గమనించవచ్చు మనం చేసే సేవ దేవునికి ప్రీతికరంగా ఉండాలంటే మనం చేసే సేవ ద్వారా మనకు మేలు కలగాలంటే మనకు ఆశీర్వాదం కలగాలంటే ఏ విధంగా మనం సేవ చేయాలో పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యంగా మరి రెండు విషయాలు వ్రాయబడుతూ వచ్చినాయి వాటిలో ఒకటి ఏంటంటే సమయంలో మొదటి గ్రంథము ఏడవ అధ్యాయం నాలుగవ వచ్చినాం అంతటా ఇస్రాయేలీలు బయలు దేవతలను అస్తరో దేవతలను తీసివేసి యహోవాను మాత్రమే సేవించేరి ఇక్కడ చూడండి ఇస్రాయేలీలు బయలు దేవతలను అస్తరో దేవతలను తీసివేసి యహోవాను మాత్రమే సేవిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అంటే వేటిని తీసివేసుకోవాలో వాటిని తీసివేసుకుని వారు ప్రభుని సేవిస్తూ వచ్చినట్లుగా రాయబడి ఉంది ఇక్కడ వేటినైతే తీసివేయాలో వాటిని వాళ్ళు ఏం చేస్తూ వచ్చారు తీసివేసారు ఆ విధంగా వాటిని తీసివేసి ప్రభుని సేవిస్తూ వచ్చారు అలాగే మన జీవితంలో మనమును వేటిని మనలో నుంచి తీసివేసుకోవాలో వాటిని ప్రభు యొక్క సహాయం ద్వారా తీసివేసుకుని ప్రభు కొరకు సేవ చేయాలి తీసివేసుకోవలసిన వాటిని తీసివేసుకోకుండా తీసివేసుకోకుండా మనం ప్రభుని సేవించినప్పటికీ ప్రభు కొరకు ప్రయాసపడినప్పటికీ మనం చేసే సేవ ప్రభునకు ప్రీతికరంగా ఉండదు మనం చేసే సేవ ద్వారా మనకు మేలు ఆశీర్వాదం కూడా ఉండదు తీసివేసుకోవలసిన వాటిని మనం తీసివేసుకుని ప్రభుని సేవించాలి ఏం తీసివేసుకోవాలి అబద్ధములాడే విధానము ఒకవేళ మనలో ఉందనుకో దాన్ని ప్రభు యొక్క సహాయం చేత తీసివేసుకోవాలి అసూయ పడే విధానం ఒకవేళ మనలో ఉందనుకో దానిని మరి ప్రభు యొక్క సహాయం చేత మనము తీసివేసుకోవాలి ఇతరులను ద్వేషించే స్వభావము కొన్నిసార్లు మనలో ఉంటుంది ఇతరులను ద్వేషించే స్వభావము మనలో నుండి ప్రభు యొక్క సహాయం చేత తీసివేసుకోవాలి ఈ విధంగా దొంగిలించే స్వభావము దేవుని ప్రజల్లో ఉండే అవకాశం ఉంది ఆ దొంగిలించే స్వభావాన్ని దేవుని యొక్క సహాయం చేత తీసివేసుకోవాలి ఈ విధంగా మరి మన జీవితంలో తీసివేసుకోవలసినవి ఎన్నో ఉంటా ఉన్నాయి దేవునికి విరోధమైనవి ఏవైతే మనలో ఉంటున్నాయో అవన్నీ కూడా మనము ఏం చేయాలి తీసివేసుకోవాలి దేవుని యొక్క సహాయం చే తీసివేసుకుని ప్రభుని సేవిస్తే అప్పుడు మరి మనం చేసే సేవ ప్రభునకు ప్రీతికరంగా ఉంటుంది మనం చేసే సేవ ద్వారా మనకు కూడా మేలు ఆశీర్వాదం అనేది కలుగుతుంది చాలాసార్లు తీసివేసుకోవలసిన వాటిని తీసివేసుకోకుండానే మనం దేవుని యొక్క సేవ చేసే వారంగా ఉంటాం కొంతమందిలో మరి బూతులు మాట్లాడే ఆ బలహీనత ఉంటుంది ఆ లోపం ఉంటుంది మరి అది అలాగే ఉంటుంది దాన్ని తీసివేసుకోరు దాన్ని వదిలిపెట్టరు దేవుని యొక్క పనుల్లో కొనసాగుతారు పిల్లలు అలా మనం ఉండకూడదు వేటినైతే తీసివేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందో దేవునికి విరోధమైన ప్రతిదాన్ని మనం తీసివేసుకోవాలి మరి దేవుని సహాయం చేత దేవునికి విరోధమైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం తీసివేసుకొని మనం ప్రభుని సేవించే వారంగా ఉన్నప్పుడు మనం చేసే సేవ దేవునికి ప్రీతికరంగా ఉంటుంది ఆ సేవ ద్వారా మనకు ఆశీర్వాదం ఉంటుంది అలాగే రెండవ విషయం ఏంటంటే కీర్తన రెండు చూడండి రెండవ కీర్తన పదకొండవ వచ్చినం భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి అని మాటను ఎలా సేవించాలంట భయభక్తులు కలిగి హోవాను సేవించాలి అంటే కలిగి ఆయన సేవించాలి భయభక్తులు కలిగి ఆయన సేవించడం అని చెప్పి ఇక్కడ రాయబడింది దీని అర్థం ఏంటంటే వేటిని మనం కలిగి ఉండాలో వాటిని కలిగి ఉండి మనం ప్రభుని సేవించాలి వేటిని మనం కలిగి ఉండాలని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉందో వాటిని మనం కలిగి ఉండి ప్రభుని సేవించాలి వేటిని మనం కలిగి ఉండాలి కలిగి సేవించుడని అని చెప్పి ఇక్కడ రాయబడింది వేటిని కలిగి ఉండాలంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి మనలో ఏముండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగిన అనుభవం ఉండాలి మనలో మరి ఆసక్తి అనేది ఉండాలి ఆసక్తి కలిగి దేవుని సేవ చేయాలి మనం భయభక్తులు కలిగి ఉండడం మాత్రమే కాదు మరి ఆసక్తి కలిగి దేవుని యొక్క సేవ చేయాలి మన జీవితంలో చాలాసార్లు ఆసక్తి ఉండదు దేవుని యొక్క వాక్యం అంటే ఆసక్తి ఉండదు కాబట్టి చాలామంది మరి రోజు వాక్యం చదువుకోరు రోజు వాక్యం చదవరు వారంలో మరి ఏడు దినాలు ఉంటే ఏడు దినాలు రోజుకు రెండు అధ్యాయాలు చొప్పున పద్నాలుగు అధ్యాయాలు వాళ్ళు ఎంతమంది అంటే చాలా తక్కువ మంది ఆదివారం వచ్చేసి ఏం చేస్తారు చేస్తారు బలలో పొందుతారు వాక్యమేళ సరైన ఆసక్తి లేకుండా మరి కొనసాగుతూ సరి చేసుకోకుండా బలంలో పాలుపొమ్ములు పొందితే ఆత్మీయంగా నష్టపోయే అవకాశం ఉంటుంది గమనించండి వాక్యం మేడలో ఆసక్తి ఏ విధంగా ఉంది మనలో ప్రార్థన అంటే ప్రార్థన కొడుకులంటే ఏ విధమైన ఆసక్తి కలిగి జీవిస్తూ ఉన్నాం సువార్త అంటే ఆసక్తి మనలో ఏ విధంగా ఉంది మందిరం అంటే ఆసక్తి ఏ విధంగా ఉంది వీళ్ళు గమనించండి ఆసక్తి కలిగి మనం ప్రభుని సేవించాలి అంతేకాదు మనము ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి ప్రేమ ప్రేమ కలిగినటువంటి వారంగా ఉండి ప్రభు యొక్క సేవ మనం చేయాలి చాలాసార్లు మరి ప్రేమ కలిగి ఉండే విషయాలు తప్పిపోతూ ఉంటాం ప్రేమను మరి లేని వారంగా ప్రేమను వదిలినటువంటి వారంగా మనం కొనసాగుతూ ఉంటున్నాం వీళ్ళ ప్రేమ కలిగిన వారంగా మనం ఉండాలి ఇలాగున మనలో సహనం అనేది ఉండాలి సహనము కలిగిన వారంగా మనం ఉండాలి కాబట్టి ఈ విధంగా భయభక్తులు కలిగి ఆసక్తి కలిగి ప్రేమ కలిగి సహనము కలిగి ఈ విధంగా కలిగి ఉండవలసినవి ఇంకా చాలా ఉంటున్నాయి వాటి మనం కలిగి ప్రభుని సేవించాలి ప్రభు యొక్క పరిచయం మనం చేయాలి అప్పుడే మనం చేసే సేవ అనేది ప్రభునకు ప్రీతికరంగా ఉంటుంది మనం చేసే సేవ ద్వారా మనకు మేలు ఆశీర్వాదం కూడా కలుగుతుంది కాబట్టి ప్రియులారా మన జీవితంలో మనము ప్రభుని సేవించాలి పూర్ణ హృదయంతో అయితే ఎలా సేవించాలి మనం చేసే సేవ ప్రభునకు ప్రీతికరంగా ఉండాలి మనం చేసే సేవ ద్వారా మనకు మేలు కలగాలి అలా మన సేవ ఉండాలంటే మనము మరి వేటిని తీసివేసుకోవాలని చెప్పి పాకిని సెలవిస్తుందో వాటిని తీసివేసుకుని ప్రభుని మనం సేవించాలి వేటిని కలిగి ఉండాలని చెప్పి తెలియపరుస్తుంది వాటిని కలిగి ఉండి ప్రభుని మనము సేవించాలి కాబట్టి ఏవైతే మనలో నుండి తీసివేయబడాలో వాటిని మనం మొదలు తీసివేసుకోవాలి ప్రభు సహాయం చేత మనం వేటిని కలిగి ఉండాలని చెప్పి పాకిని తెలియపరుస్తుందో వాటిని కలిగి ఉండి మనం ముందుకు సాగేవారంగా ఉంటూ మరి ప్రభుని సేవించాలి ఆ విధంగా మన జీవితం ఉందా మనం పరిశీలన చేసుకోవాలి తీసివేసుకోవలసిన మరి ఏవైతే తీసివేయబడాలో తీసివేయబడవలసినవి మనలో ఒకవేళ ఉన్నాయో మనం పరిశీలన చేసుకోవాలి ఏవైతే కలిగి ఉండాలని చెప్పి పాకి సెలవిస్తుందో వాటిని మనం కలిగి ఉన్నామా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి ఆ విధంగా మన జీవితంలో మరి ఏ లోపం ఉందో మనం సరి చేసుకొని మరి తీసివేసుకోవాల్సిన వాటి అన్నిటిని తీసివేసుకొని కలిగి ఉండవలసిన వాటి అన్నింటిని కలిగి ఉండి ప్రభుని సేవిస్తూ ఆ విధంగా ప్రభు ద్వారా మనం మేలు పొందుకోవాలని వాక్యము తెలియపరుస్తూ ఉంది మనం పూర్ణ హృదయంతో ప్రభువును సేవించాలి అని చెప్పి వాక్యంలో వ్రాయబడి ఉంది మూడోదిగా చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము మూడవ అధ్యాయం వచనం సామెతుల గ్రంథం మూడవ అధ్యాయము ఐదవ వచనం నీ సబుద్ధుని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవాయందు నమ్మిక ఇంచుము ఈ వచ్చిన వాళ్ళు పూర్ణ హృదయముతో అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం ఏ మాట ఉంది ఇక్కడ పూర్ణ హృదయముతో పూర్ణ హృదయముతో మనము చేయవలసిన కార్యం ఏంది అంటే పూర్ణ హృదయముతో యుహోవాయందు నమ్మిక ఉంచాలి పూర్ణ హృదయముతో మనం ఏం చేయాలి యహోవాయందు నమ్మిక ఉంచాలి పిల్లరా మనము యహోవాయను నమ్మిక ఉంచటం ద్వారా మనకు ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నట్లుగా వాక్యంలో రాయబడి ఉంది ఈ సామెతల గ్రంథంలోని ఇరవై తొమ్మిదో ఇరవై ఐదో వచ్చినంలో యహోవాయంద నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండును అని చెప్పి రాయబడి ఉంది అదేవిధంగా కీర్తన ఇరవై ఎనిమిది ఏడులో మరి భక్తుడు యహోవాయంద నమ్మిక ఉంచుట ద్వారా ఆయన అతనికి సహాయం చేసినట్లుగా రాయబడి ఉంది అలాగే దినవృత్తాంతములు మొదటి గ్రంథం ఐదవ అధ్యాయ ఇరవై వచ్చినంలో వారు యహోవా యహోవైన నమ్మిక ఉంచుటను బట్టి వారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా రాయబడి ఉంది గమనించండి మరి నమ్మిక ఉంచుట ద్వారా సురక్షితంగా అంటే భద్రపరచబడతా ఉంటూ ఉన్నాం నమ్మిక ఉంచడం ద్వారా ప్రభుదర సహాయాన్ని పొందుకుంటున్నాం నమ్మిక ఉంచడం ద్వారా మరి ప్రార్థనకు జవాబును మనం పొందుకుంటాం ఈ విధమైన మేళ్ళు ఇంకా కొన్ని ఉన్నాయి దేవుని యందు నమ్మిక ఉంచుట ద్వారా కలిగే మేళ్ళు పరిశుద్ధ గ్రంథములు ఇంకా ఉన్నాయి కాబట్టి మనం పూర్ణ హృదయంతో దేవునియన నమ్మిక ఉంచి దేవుని ఎందు నమ్మిక ఉంచువారు ఏ మేళ్ళైతే పొందాలని చెప్పి మరి దేవుడు మరి సెలవిస్తూ ఉంటున్నాడో ఆ మేళ్ళన్నీ మనం పొందుకోవాలి పిల్లలు మన జీవితంలో దేవుని ఎందు నమ్మిక ఉంచాలని చెప్పి వాక్యంలో రాయబడింది కదా మరి ఏ విధమైన నమ్మిక మనం ఉంచాలి ఈ సమయంలో రెండు విషయాలు మనం చూద్దాం చూడండి కీర్తన ఇరవై ఆరు మొదటి వచ్చిన చదవండి యహోవా నేను యథార్థవంతున్నాయి ప్రవర్తించున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమి యూ సందేహపడకుండా యహోవా ఎందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను చూడండి ఇక్కడ ఏమియూ సందేహపడకుండా యహోవా ఎందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నానని చెప్పి రాయబడి ఉంది ఎట్లా నమ్మిక ఉంచాలంట సందేహ పడకుండా నమ్మిక ఉంచాలి ఎట్లా నమ్మిక ఉంచాలి సందేహ పడకుండా అంటే ఏమాత్రం సందేహం అనేది మనలో ఉండకూడదు ఏమి సందేహ పడకుండా దేవుని మీద నమ్మిక ఉంచాలి ఎందుకు మరి సందేహపడకుండా నమ్మిక ఉంచాలి అంటే సందేహ ద్వారా మనకు నష్టం కలుగుతుంది మత్స్సు వార్తలో పద్నాలుగో అధ్యాయంలో మరి పేతురు సందేహపడతా వచ్చాడు ఏసు లాగా పేతురు నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు వెళ్తా ఉన్నప్పుడు ఏం జరుగుతూ వచ్చిందంటే గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు అప్పుడు ప్రభు అన్నాడు రక్షించమని పేతురు కాకేసినప్పుడు ప్రభు ఏమన్నాడు అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితే అన్నాడు గమనించండి పేతురు సందేహపడ్డాడు ఏంది నీల మీద నడుస్తూ నేను మరి ప్రభులాగా నడవగలుగుతానో లేదో అని కొంత సందేహం అనేది తనలోకి వచ్చింది ఆరంభంలో బాగానే ఉంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తనలోకి ఏమొచ్చింది సందేహం వచ్చింది సందేహం చివరిదాకా ప్రభుని చేరుకునేదాకా నేను ప్రభువాలి వాళ్ళ నీళ్ళ మీద నడుస్తానో లేదో అన్నట్లుగా తను సందేహిస్తా వచ్చాడు దాన్ని బట్టి ఏమైంది మరి మునిగిపోసాగినాడు ప్రభులాగా నడవలేకపోయాడు అంటే సందేహించటం బట్టి తాను నష్టపోయినవాడుగా ఉన్నాడు మన జీవితంలో కూడా సందేహాలు ఉంటే మరి నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి మనం ఏం ఏమని ప్రభుని అడగాలి అంటే ప్రభు ఏమీ సందేహపడకుండా నీ మీద నమ్మిక ఉంచినట్లుగా నాకు కృపనేవు ప్రభు అని చెప్పి అడగాలి ప్రభు తప్పకుండా అలాంటి కృపిస్తాడు సందేహ పడకుండా ఆయన మీద నమ్మిక ఉంచే అనుభవం మనను ఉంచుతాడు సందేహపడితే నష్టం ఉంది కనుక మన జీవితంలో సందేహ పడకుండా నమ్మిక ఉంచే అనుభవంలోనికి నన్ను తీసుకుని రా ప్రభు అని చెప్పి ప్రభుని అడగాలి అలా అడిగితే ప్రభు మనకు సహాయం చేస్తాడు వాక్యం తెలియపరుస్తు ఏ సందేహ పడకుండా మనం దేవుని మీద నమ్మిక ఉంచాలి అని అలాగే ఇంకొక మాట మనం చూద్దాం మనం చదువుకుంటూ వచ్చిన వాక్య భాగంలోనే సామెతల గ్రంథము మూడవ ఆర్యా ఐదవ వచనములో నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యుహోవాయందు నమ్మిక ఉంచుము అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది ఎలా నమ్మిక ఉంచాలి సబుద్ధిని ఆధారం చేసుకొనక అంటే నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక మన సొంత బుద్ధిని మనం ఆధారం చేసుకొనక మన సొంత జ్ఞానాన్ని మనం ఆధారం చేసుకొనక మన యొక్క సొంత బలాన్ని మనం ఆధారం చేసుకొనక దేవుని ఎందు మనము పూర్ణ హృదయముతో నమ్మిక ఉంచాలి చాలాసార్లు మనం మన సబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉంటాం పిల్లలు ఆ వాక్యం తెలియపరుస్తుంది సబుద్ధిని ఆధారం చేసుకొనక యుహోవాయిని నమ్మిక ఉంచుమని చెప్పి వాక్యం తెలియపరుస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథంలో సబుద్ధిని ఆధారం చేసుకుంటూ వచ్చిన వారు కొందరు ఉన్నారు వాళ్ళు ఒకళ్ళు ఎవరంటే మరి యురోబాము అనే రాజు ఇస్రాయల్ రెండు భాగాలు అయిపోయిన తర్వాత పది గోత్రాలకు ఎరోబామ్ రాజుగా ఉన్నాడు రాజుగా పరిపాలన చేస్తూ ఉంటున్నప్పుడు మరి ఈ పది గోత్రంలో ఇస్రాయల్ వారు అంటూ వచ్చారు ఇస్రాయల్ రాజ్యం ఇది మరి మిగతా రెండు గోత్రాలు యోధ బెన్నమైన గోత్రాలనేమో యోధ రాజ్యం అంటా వచ్చారు వారికి రాజు అనమాట సులోమను కుమారుడు ఇప్పుడు ఈ యోధ రాజ్యంలో ఎరుసలేం ఉంది ఎరుషులేములో దేవుని మందిరం ఉంది మరి ఇస్రాయల్ అందరూ ఈ పది గోత్రాల్లో ఉన్నవారు కూడా ఏటేటా మూడు సార్లు ఎరుసలేమ్లో ఉన్న మందిరానికి వెళ్ళాలి అక్కడ బల్లర్పించాలి మరి ఈ పది గోత్రాల్లో ఉన్న అంటే ఎరోబామ్ రాజ్యములో ఈ ఇస్రాయల్ రాజ్యంలో ఉన్న ఈ పది గోత్రాల్లోని ఇస్రాయేలీలు ఏటేటైలు బళ్ళర్పిస్తూ ఉంటున్నారు ఈ యురోబామికి ఒక ఆలోచన వచ్చింది ఏమనంటే ఈ విధంగా వీళ్ళు నా రాజ్యంలో ఉన్న నా ప్రజలు ఆ యోధ రాజ్యంలో ఉన్నటువంటి ఇరుషులేముకి వెళ్ళి దేవుని మందిరం బల్లర్పిస్తూ మరి ఈ విధంగా కొనసాగితే ఏదో ఒక దినాన్ని వీళ్ళందరూ మరలా సులోమను కుమడి రెహాబం పక్షాన చేరి మరి నన్ను చంపుతారేమో అని ఆలోచన చేస్తూ వచ్చాడు చేసి ఏం చేశాడంటే మరి ఏ విధంగానైనా వీళ్ళని ఎల్ని కూడా చేయాలని చెప్పి తాను తన సబుత్తుని ఆధారం చేసుకుని ఏం చేశానంటే రెండు బంగారు ధోరణి చేయించి ఒకటి బేతీలు ఇంకొకటి దానులు పెట్టి ఇస్రాయల్ వాళ్ళారా మిమ్మల్ని నైగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చిన దేవుడు ఇవే అని చెప్పి వాళ్ళందరికీ బోధిస్తూ వచ్చాడు వాళ్ళందరూ ఏం చేశారంటే వాటిని పూజించడము మొదలుపెట్టారు గమనించండి ఇక్కడ ఈ విధమైనటువంటి కార్యము దేని బడి చేసాడు దేవుడిచ్చినటువంటి ఆలోచన ఇది మరి దేవుడు ఆ విధంగా చేయమని అని చెప్పి ఏమైనా ప్రవక్త ద్వారా కానీ ఏ విధంగా సెలవిచ్చాడంటే సెలవివ్వలేదు ఎందుకు ఆ విధంగా బంగారు ధోరణిలో చేయించి వాడిని మన ఇస్రాయల్కు ఆజ్ఞాపిస్తూ వచ్చాయంటే మనం చూస్తూ ఉంటున్నాం మరి స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఆ విధంగా తాను ఆ కార్యం చేస్తా వచ్చాడు దేవుడు మరి ఆ విధంగా చేయమని సెలవు ఇవ్వలేదు తన సబుద్ధిని ఆధారం చేసుకుని ఆ విధంగా చేస్తా వచ్చాడు వీళ్ళు గమనించండి ఇక్కడ యూరోబామ జీవితంలో మరి తాను ఏదో కాపాడబడాలని తాను రాజుగా కొనసాగాలి అని తన స్వార్థం కొరకు సబుద్ధిని ఆధారం చేసుకుని మరి దేవునికి విరోధమైన కార్యాన్ని చేస్తూ వచ్చాడు ఒకవేళ ఆ విధంగా జరుగుతూ ఉంటున్నప్పుడు మరి తను ఏం చేయాలి దేవుని మీద నమ్మిక ఉంచాలి దేవుడే ప్రజలు రెహబాం పక్షం నా చేరకుండా చేయగలడు అని చెప్పి ఏం చేస్తాను దేవుని మీద నమ్మిక ఉంచి అయ్యా మరి వీళ్ళు వెళ్తా ఉన్నారు మరి ఏ విధంగానైనా రెహబం పక్షాన వారు చేరకున్నట్టుగా నీవే కారించేమని దేవుని మీద గురి పెట్టుకుని దేవుని మీద నమ్మిక ఉంచాలి కానీ దేవుని మీద నమ్మిక ఉంచకుండా తను ఏం చేశాడంటే తన సొబుద్ధిని ఆధారం చేసుకుని తాను ఏదో మరి కాపాడబడాలని చెప్పి ఆ విధంగా బంగారుదోళన చేయిస్తూ వచ్చాడు కాబట్టి ఈరోబమ్ చేసిన ఈ కార్యమంతా మరి సబుద్ధుని ఆధారం చేసుకుని చేసిన కార్యము దాన్ని బట్టి ఏం జరుగుతూ వచ్చింది అని మనం గమనించినట్లయితే తాను తన సంతతి నష్టపోయినట్లుగా రాజులు మొదటి గ్రంథం పద్నాలుగో అధ్యాయం రాయబడి ఉంది అంత మాత్రమే కాదు ఇస్రాయేళ్లు నష్టం కలిగింది దేవుడు ఏమనుకున్నా అంటే మరి ఇస్రాయేలీలను అప్పగించాలని చెప్పి దేవుడు అనుకుంటా వచ్చాడు ఆ తర్వాత కొన్ని ఏళ్ళకి ఏమైందంటే ఆ పదిగోత్రని దేవుడు శత్రువుల చేతికి అప్పగించాడు ఆ శత్రువులు మరి చెరపట్టుకుని వాళ్ళందరూ తీసుకెళ్ళిపోయారు గమనించండి యురోబాము తన సబుద్ధిని ఆధారం చేసుకుని చేసిన కార్యాన్ని బట్టి తాను నష్టపోయి ప్రజలకు నష్టం కలిగిస్తూ వచ్చాడు వీళ్ళ మన జీవితంలో మనం సబుద్ధిని ఆధారం చేసుకుని ఏ కార్యాలు చేసినప్పటికీ మనం నష్టపోయే అవకాశం ఉంది ఇతరులకు కూడా నష్టము కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి మన సబుద్ధిని ఆధారం చేసుకుని ఆ విధంగా మనం నష్టపోకూడదు ఇతరులకు నష్టం కలిగించకూడదు అందుకని వాక్యం రాయబడింది సబుద్ధిని ఆధారం చేసుకునక ఏం చేయాలంట పూర్ణ హృదయం తెహోబైందు నమ్మిక ఉంచాలి ప్రియుల మనము మరి పూర్ణ హృదయం తెహోవయ్యందు నమ్మిక ఉంచాలని చెప్పి వాక్యం రాయబడింది ఎలా నమ్మిక ఉంచాలంటే వింటా వచ్చాం సందేహపడకుండా నమ్మిక ఉంచాలి ఒకవేళ సందేహపడ్డామంటే పేతు నష్టపోయినట్లుగా మనం నష్టపోతాం రెండవది మరి సబుద్ధిని ఆధారం చేసుకోనక యుహోవాయను నమ్మిక ఉంచాలి ఒకవేళ సబుద్ధిని ఆధారం చేసుకున్నామే అనుకో సబుద్ధిని ఆధారం చేసుకుంటే మన జీవితం మన నష్టపోతే ఇరోబాములాగా మరి ఇతరులకు నష్టాన్ని కలిగించే వారం అవుతాం కాబట్టి మనము సందేహపడకుండా సబుద్ధిని ఆధారం చేసుకోకుండా యహోవాయందు నమ్మిక ఉంచాలి అది ఎలా సాధ్యమవుతుంది అంటే మరి ప్రభుని అడగటం ద్వారా ప్రభు ఏమి సందేహపడకుండా నీ అందు నమ్మిక ఉంచేది నాకు నేర్పించాయని చెప్పి అడిగితే ప్రభు నేర్పిస్తాడు ప్రభు నేను నా సబుద్ధిని ఆధారం చేసుకునుక నీ అందు నమ్మిక ఉంచేది నాకు నేర్పించ ప్రభు అని చెప్పి ప్రభుని అడిగితే ప్రభు మనకు నేర్పిస్తాడు కాబట్టి ఆ విధంగా ప్రభుని అడిగి మరి ఈ విధమైన విధానంలో ప్రభునందు నమ్మిక ఉంచే వారంగా మనముండి మరి ఎవరైతే ఆయనందు నమ్మిక ఉంచుతారో వారికి ఆ ప్రభు అనుగ్రహించే ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకోవాలని చెప్పి వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది కాబట్టి మనం ఈ విధంగా పూర్ణ హృదయంతో ప్రభువునందు నమ్మిక ఉంచి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు మనము స్వతంత్రించుకోవాలి ఈ సమయంలో పూర్ణ హృదయముతో అని మాటను ఆధారం చేసుకుని మూడు విషయాలు మనం చూస్తూ వచ్చాము మరి పూర్ణ హృదయముతో మనము మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా ఉండాలి కృతజ్ఞత కలిగి మనం జీవించాలి పూర్ణ హృదయంతో ప్రభుని సేవించే వారంగా ఉండాలి పూర్ణ హృదయముతో మరి దేవుని అందు నమ్మిక ఉంచాలి ఈ అనుభవాలు మనలో ఉన్నాయా ఒక్కసారి మనం మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం ఏ విషయంలోనూ మనం తప్పోతూ ఉన్నట్లయితే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుని మరి సరి చేసుకుని ఆ విధంగా మరి అనుభవాలు కలిగి జీవించేదాన్ని కొరకాయి ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుని ఈ అనుభవాలు మనము కొనసాగుతూ ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనము పొందుకోవాలి ప్రభు ఆ రీతికి మనకు సహాయపడును గాక